రెవెన్యూ శాఖలోని మరో అవినీతి తిమింగలం ఏసీబీ వాళ్లకు చిక్కింది. 10,000 రూపాయల లంచం తీసుకుంటూ కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. ఏసీబీ వలలో మరో రెవెన్యూ అవినీతి అధికారి చిక్కాడు. కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహిద్ పాషా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే ఊదెల మండలం కొమిరే గ్రామానికి చెందిన రైతు కాడం తిరుపతి తండ్రి మల్లయ్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మన్నమరిలో నివాసముంటున్నాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిల్ల గ్రామ శివార్లోని సర్వే నంబర్ 645లో 0.28 గుంటల భూమి ఉంది. భూమి పట్టా కొరకు తహసీల్దార్ జాహిద్ పాషాను పలుమార్లు కలవగా భూమి పట్టా చేయడానికి 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. దాంతో తిరుపతి 3 విడతల్లో 15,000, 20,000, 15,000 ముట్టజెప్పాడు. అయినా భూమి పట్టా కాకపోవడంతో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 2 సార్లు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో భూమి ధరణిలో ఆన్లైన్లో పేరు నమోదై పట్టా పాస్ పుస్తకం వచ్చింది. బ్యాంక్ లోన్ కోసం పహాని నకలు కావాలని రైతు తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించగా మరో 10,000 రూపాయలు ఇస్తేనే భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తామని తహసీల్దార్ చెప్పడంతో విసుగు చెందిన రైతు తిరుపతి గత 2 రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంపై నిఘా పెట్టారు. శనివారం రైతు తిరుపతి నుండి 10,000 రూపాయలు తీసుకుంటుండగా తహసీల్దార్ జాహిద్ పాషాను తహసీల్దార్ డ్రైవర్ అమ్జద్ పాషా తహసీల్దార్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలో పంచనామా నిర్వహించి నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సిఐ కృష్ణకుమార్ సిబ్బంది పాల్గొన్నారు. జాహిద్ పాషా గారు కడిం తిరుపతి అనే ఫిర్యాదుదారు నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయిన అమ్జాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన కడిం తిరుపతి ఇతను మందమరి టౌన్ మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు. వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు 15 సంవత్సరాల క్రితము శ్రీరాంపూర్ కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివార్లోని 28 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. అట్టి భూమిని మ్యుటేషన్ కోసము ఒక 2 సంవత్సరాల నుంచి ఈ ఫిర్యాదుదారుడు కాలువ శ్రీరాంపూర్ మండలం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పని కోసం తహసీల్దార్ గారు ఆల్రెడీ గతంలో 50,000 రూపాయలు లంచం తీసుకున్నారు. తీసుకుని కూడా పని చేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. దాంతో బాధితుడు ప్రజాభవన్లో కలెక్టర్ గారిని ఫిర్యాదు చేసుకుని జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు గత నెల 23వ తారీఖు నాడు మ్యుటేషన్ చేయడం జరిగింది ఆ భూమిని. మొన్న తహసీల్దార్ గారు తన ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారా ఫోన్ చేసి పిలిపించి పని అయినందుకు గాను ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. తర్వాత ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేయడం కోసము మాన్యువల్ పట్టా కావాలని చెప్తే 10,000 రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సంతకం పెట్టిస్తాను, నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు మేము పథకం ప్రకారము వాళ్ళ మళ్ళీ తహసీల్దార్ గారు 10,000 రూపాయలు తన అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగా జాగ్రత్త భాష కాలశ్రీరాంపూర్ తహసీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది. ముగ్గురు నేరస్తులు స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడానికి మేము అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము. కేసు పరిశీలన ఉంది.